अस्मत् गुरुभ्यो नमः। भगवद्बंधुरा कार्तीक सदर्भंग मन रोज की ఒక మంత్రం చెప్పుకుంటూ అంటే దీపాలు వెలిగించండి, స్నానాలు చేయండి, విజయండి విజయండి, ఈ వ్రతాలు ఉన్నాయి, ఇవన్నీ మనం ఎలాగే వింటూ ఉంటాం. అంచేత ఒక మిగిలిన చోట్ల దొరకని ఒక కొత్త విశేషం చెప్పుకొని, ఇది ఒక కార్తీక మాసమే కాదు మొత్తం సంవత్సరంలో ఏ రోజుల్లో ఉన్నా కానీ చేసుకునేందుకు వీలుగా మీకు అందిస్తున్నాం మనం. అది విశేషం ఇవాళ చెప్పబోయేది మనకి నిన్నట్లాగే చెప్పుకున్నట్టు పిల్లలకి సంబంధించి. ఎవరికి సంబంధించి? ఆడపిల్లలకి సంబంధించి. ఎదిగి ఎదగని వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు ఇంట్లో ఉన్నట్టయితే వాళ్ళ చేత దీపాన్ని వెలిగించిన లేదా వాళ్ళ తరఫుని తల్లిదండ్రులు కానీ అన్నయ్యలు కానీ ఎవళ్ళైనా సరే వెలిగించండి. వాళ్ళ మనశ్చాంచల్య బుద్ధి స్థిరమవుతుంది, లోచూపు బాగుపడుతుంది, వెలిచూపు కూడా బాగుపడుతుంది. వాళ్ళకి మీరు ఇన్నాళ్లపాటి విజయ్యని ఉపవాసాలు చేయండి ఇవేమీ చెప్పక్కర్లేదు. వాళ్ళకి చక్కటి విద్యాబుద్ధులు వస్తాయి. మన పిల్లలైనా వీళ్ళు అంటూ తల్లిదండ్రులు కంటనీరు పెట్టుకోవాలి ఆనందపడేలాగా, అలాంటి స్థితి లభిస్తుంది ఇదన్నమాట. దానికోసం మళ్ళీ అగ్నినే ప్రార్థన చేద్దాం. ఈ అగ్ని లోపల రుద్రుడు ఉంటాడు, పరమశివుడు ఉంటాడు, విష్ణుమూర్తి ఉంటాడు, ఇంద్రుడు, మొత్తం దేవతలంతా అగ్ని సర్వావై దేవత అంటుంది వేదం. అది ఉదుతిష్ట స్వధ్వరావా నో దేవ్యా కృపా దృశేచ భాస బృహత సుసక్వని రాగ్నే సుసక్వని అగ్నే యాహి సుశస్తిభి. వింటున్నప్పుడు పదాలు మనకు అర్థం కానట్టుగా అనిపిస్తాయి, ఏం పర్వాలే, తంటి పిల్లాడికి అమ్మ హాయి అంటుంది, పిల్లాడి భాష ఉందో దాంట్లో అర్థమవుతుంది. వేద మంత్రాలు కూడా ఒక్కొక్కసారి మనకు అర్థం కాదేమో అనుకుంటాం, కానీ భావం మాత్రం మనకి పనిచేస్తుంది. ఉదుతిష్ట స్వధ్వరావ నో దేవ్య కృప దృశేచ భాస బృహత సుక్వనిరాగ్నే యాహి సుశస్థిభి. స్వధ్వర సు అధ్వర బాగుగా యాగం చేస్తావయ్యా. మేము ఎంత చిన్న దీపం వెలిగించిన శ్రీకాళహస్తి మాత్యంలో చూడండి, దీపాన్ని వెలిగించింది ఎంత గొప్పగా ఫలితం పొందిందండి. అది అలాగట. అంచేత సుధ్వర ఉదుతిష్ట లేవయ్యా, ఉజ్జ్వలంగా ప్రవహించు. దేవ్యా కృప అమితమైన దయతోటి అవా మమ్మల్ని పరిపాలించవయ్యా. బృహతాభాస ప్రౌఢమైన తేజస్సుతోటి. అంతవరకు మన పిల్ల 10-11 ఏళ్ల వయసు దాకా ఒక తేజస్సు ఉంటుంది, ఒక్కసారి కాస్త దశ మారగానే మొహంలో కొత్త తేజస్సు వస్తుంది. అలాంటి తేజస్సు క్షేమంగా ఉండాలయ్యా. సుసక్వని మంచి కాంతి కిరణాలు కలిగి ఉండాలి నువ్వు. ఆ తేజస్సులో కూడా కాంతి ఉండాలి, అందం ఉండాలి, ఆకర్షణ ఉండాలి, క్షేమకరంగా ఉండాలి. సుశస్తిభి మంగళకరమైన కీర్తి కలగాలి. అలాంటి కీర్తులతోటి దృశ్యే మమ్మల్ని చూడ్డానికి నువ్వు రావయ్యా. నువ్వు వస్తున్నావంటే ఎలా వస్తున్నావు, రోజు నువ్వు మా దగ్గరికి రాలేవు, మా కళ్ళ ముందు తిరిగి మా పిల్లల రూపంలో ఉంటావయ్యా నువ్వు. అలా నువ్వు రావాలి అంటే ఏమిటి, వాళ్ళల్లో కాంతి పెరగాలి, వాళ్ళల్లో శాంతి పెరగాలి, వాళ్ళ లోపల శక్తియుక్తులన్నీ పెరగాలి. క్రమక్రమంగా గడుస్తున్న కొద్దీ వాళ్ళలో వస్తున్న మార్పులన్నీ కూడా వాళ్ళకి క్షేమంకరములు కావాలి, మాకు శుభంకరములు కావాలి. అల్లా రక్షించవయ్యా అంటూ పెద్దలు చదువుతూ పిల్లల చేతనా విరిగింపజేయవచ్చును. ఇంకొక చిన్న ప్రయోగం చేయండి, ఇష్టదైవం ప్రతిమ పెట్టుకుని రోజు 3 సార్లు ప్రదక్షిణ చేయండి, చిన్న టీపాయి మీద పెట్టుకుని ఇది చెయ్యండి. పిల్లల లోపల చక్కటి విద్యాబుద్ధులు వస్తాయి, ఇది చెయ్యండి. తర్వాత కాలంలో అంటే ఇది కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఒక 45 రోజులు అలా చేయండి, చక్కగా ఫలితం లభిస్తుంది. ఇది కాగితం మీద రాసి పిల్లలు చదువుకునే పుస్తకాలున్న ఆ గోడగా అతికించుకోండి. స్వస్తి. ఆచారాలు, సాంప్రదాయాలు, పూజలు, వ్రతాలు, సమగ్ర భక్తి సమాచారం కొరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మన దైవం ఛానల్.